వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పిన తర్వాత నిన్న ఏడాది తర్వాత ఒక క్లారిటీ వస్తుందని వేచి చూస్తే ఆ సస్పెన్స్ ని పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి ఎంత కాలం కంటిన్యూ చేస్తారో చూద్దామండి. రైట్ సార్, టైం లేదు సార్, ఎక్కువ మనకి టైం లేదు. దయచేసి శివరాం ప్రసాద్ గారు, లింగమనేని శివరాం ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏం లేదండి, మీరు ఇందాక చెప్పిన దాంట్లో కన్క్లూషన్ ఇంకా అని అంటున్నారు, కానీ ఏం చెప్పాలో మాకు ఆయన ఏం చెప్పాలని మీరు కోరుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. ఆయన క్లియర్ గా చెప్పారు, నన్ను నమ్మేవాడే నా వాడు, నన్ను శంకించేవాడు కాదు అని క్లియర్ గా చెప్పేశారు. ఆయన అభిప్రాయం చెప్పారు, ఆయన ఏ విధంగా ముందుకెళ్తారో చెప్పారు, ఆయన ఎవరితో ఏ విధంగా కొన్ని బంధాలను నన్ను మోసపోయారో చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత మీ క్లారిటీ అంటే క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు మాత్రమే మీకు ఏదైనా పొత్తులు ఉంటే ఆ క్లారిటీ వస్తుంది. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తా 2018లో ఆయన తిట్టారు ఇదని అదే అన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోనియా గాంధీ, తర్వాత అంబానీ కలిసి మా తండ్రిని హత్య చేశారని చెప్పి మాట్లాడిన తర్వాత అదే అంబానీ గారి స్నేహితుడు పరిమళ్ నత్వానికి ఇచ్చి రాజ్యసభ ఇచ్చి మొన్న ఆయన కావడేసుకున్నారంటే మరి మీమేమన్నారో దానికి దీనికి లింక్ శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు అడిగింది ఏంటంటే, 2014లో పొత్తు పెట్టుకున్నారు కదా, అక్కడ భావసారూప్యత సెట్ అయింది, తర్వాత సెట్ కాలేదు, బయటకు వచ్చి విమర్శించారు. మరి అప్పుడు విమర్శించారు కదా, అప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించారు, ఇప్పుడు వైసీపీని విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు వైసీపీని మాత్రమే అధికారంలోకి రాకుండా చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని మాత్రమే మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేస్తాము, అదేంటది సమర్థండి, వైసీపీ అనుకున్నది జరగదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే సార్, ఒక్క నిమిషం సార్, ఆయన అడిగేది చాలా మంది ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే, టీడీపీ ఆయన ఇష్టం వచ్చిన టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తంటే ఆయన్ని ఆయన కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన పరిపాలన ఈ రాష్ట్రానికి చెడు తీసుకొస్తానే, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. సార్ ఇప్పుడు వైసీపీ పాలన నచ్చలేదనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షాలని ప్రజల్ని కలవనివ్వకుండా చూస్తున్నారో, ఎవరైతే జీవో వన్ పెట్టి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ అదే సార్, మొన్న ఒక 10th క్లాస్ చదివిన ఒక అమ్మాయితో తమిళ్ మాట్లాడుతుంది ఒక లేడీ, టెన్త్ ఎంత చదివాం అంటే 10th క్లాస్ అంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి గ్రాడ్యుయేట్స్ కదా ఓట్ వేయాలి. అదే సార్, ఒక్క నిమిషం చెప్తారా సార్, తెలుగుదేశం పార్టీ వారు పంపించారని చెప్పి తెలుగుదేశం పంపించారు అండి. అది క్లారిటీ ఇస్తాను, అది వైసీపీ వాళ్ళు అభ్యర్థులు ఆవిడకి డబ్బులు ఇచ్చి పంపించారు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. వాళ్ళు సోషల్ మీడియాలో ఏం ట్రోల్ చేసుకుంటున్నారు తెలుసా, అది టీడీపీ పని అని చెప్పి చేసుకుంటున్నారు. ఒకసారి సోషల్ మీడియా చూడండి, స్పీచ్ నే మార్ఫింగ్ చేసి చెప్పిన, మార్ఫింగ్ చేసి వాళ్ళ దాంట్లో పెట్టుకున్న పార్టీ అది. రైట్
ఒకసారి ఒక నిమిషం సార్, 2019 ఎన్నికలకు ఎందుకంటే చాలా ఘోరంగా వీరు పోలీసు బలగాలని కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకుని పోలీసులతో అరాచకం చేయిస్తారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, సార్ మీరు చెప్పిందే చెప్పండి సార్, దయచేసి పెద్దలు ఒకసారి వినండి నా మాట సార్. పోలీసులు 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 అధికార పార్టీకే సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, పోలీసులు అధికార పార్టీకే మద్దతు ఇస్తారు సార్, వాళ్ళ మీద ప్రజలంతా సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పోలీసులు వాడుకుని కాపు ఉద్యమాన్ని అణచివేశారు సార్. మన ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు రైట్ సార్, ఇప్పటికే చాలా 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 టైం అయింది, చాలా టైం అయింది, చాలా టైం అయింది సార్, వదిలేద్దాం సార్. తెలుగుదేశం ప్రజాస్వామ్యం పారిపోయినట్టు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఉండండి సార్, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఉండండి సార్, నిమిషాలు అవుతుంది, ఒకసారి వెయిట్ చేయండి. తెలుగుదేశం ప్రజాస్వామ్యం గురించి ఒకసారి.